ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక ఎమ్మెల్యేలకు చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు ప్రధానంగా ఎక్కడైతే తమకి బలం ఉంటుందనుకున్న ప్రాంతాలను వైసీపీ కాకుండా తెలుగుదేశం పార్టీ దక్కించుకుందో ఆ ప్రాంతాల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అనేది అందులో భాగంగానే ఈ మూడు రాజధానుల అంశం ప్రధానంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలి అని తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే వెంటనే విశాఖ నగరం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించడం ఒక్క ఎమ్మెల్యే మినక అంటే తెలుగుదేశం పార్టీకి మొత్తం నాలుగు స్థానాలు దక్కాయి విశాఖ నగరంలో ఆ నాలుగు స్థానాల్లో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఈ నిర్ణయాన్ని మూడు రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకించి అమరావతికి జై కొట్టడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం రాజధాని నిర్ణయం ప్రకటించగానే సరే ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో విశాఖ టీడీపీ వీక్ అవుతూ వచ్చింది పైగా చంద్రబాబు గారు అయితే రాజధాని అమరావతే ఉంచాలి అని చెప్పి ఉద్యమాలు చేయడం దీంతో నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆయన విశాఖ రాజధాని చేయడాన్ని స్వాగతిస్తూ ఆయనతో పాటు సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారు అలాగే వెస్ట్ ఎమ్మెల్యే గనబాబు వీళ్ళ ముగ్గురు కలిసి ఒక తీర్మానం కూడా పంపించడం జరిగింది స్వాగతిస్తున్నామని కానీ ఈస్ట్ ఎమ్మెల్యే మాత్రం అందులోకి ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆయన మాత్రం అమరావతికే జై కొట్టారు ఒక రకంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఆయన వ్యతిరేకించారు అనేది అక్కడ స్పష్టమైతే అయితే రెండు వేల తొమ్మిదిలో నాలుగు వేల మెజార్టీతో గెలుపొందారు వెలగపూడి రామకృష్ణ బాబు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు వేల మెజార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిచి ఆయన సత్తా చాటుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం రివర్స్ అయింది ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ వస్తుందంటే దాన్ని వ్యతిరేకించారో స్థానికంగా పట్టు కోల్పోయారు వెలగపూడి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఆయన ప్రజల్లో తిరగడానికి కూడా భయపడుతున్నారు అనేది బయటకు వస్తే ప్రజల ఆగ్రహ ఆవేశాలకు గురికా వస్తుంది అని చెప్పి బయటకు కూడా పెద్దగా రావట్లేదు ప్రజల్లో తిరగట్లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది విశాఖ వేదికగా సో ఇటువంటి నేపథ్యంలో వరుసగా మూడు సార్లు తన సత్తా చాటుకొని భారీ భారీ మెజార్టీతో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేకు తన వ్యూహాత్మక ఎత్తుగడతో జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాం సో రేపొద్దున భవిష్యత్తులో ఆయన మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా సరే గెలుపొందే అవకాశాలు తక్కువే అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కారణం ఏంటి అంటే సొంత ప్రాంత ప్రయోజనాలను ఆయన వ్యతిరేకించడం ఒక రకంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాము అని అనుకున్నారో ఏంటో అదే నేపథ్యంలో సొంత ప్రాంత ప్రయోజనాలను పక్కన పెట్టారనే విషయాన్ని మర్చిపోయారా అందుకే స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోవట్లేదు ఆ వ్యతిరేకత మరింత పెరిగితే గనక ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరంలో పడే అవకాశం ఉంటుంది ఒకవేళ అది జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టడానికి తీసుకున్న నిర్ణయంలో భాగమే కావచ్చు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి